अंदर की नमस्कार श्रीकांत सी हेच चैनल को स्वागत मोदी को अलागे वीडियो चूसी चंदादार आने वाली धन्यवाद कृतज्ञता गुरुभ्यो नमः पाट मूडव मरी आखरी भागा स्वागत सत्यम शिव सुंदरम अने हिंदी चित्रगीत शीर्षिक गीतम अंटे टाइटल सांग निन्ना चेयलेकपोयिना एंदुकंटे सिनेमा संगीत प्रोडक्शन्स अदी वाळ्ळु नन्नु पदे पदे अडगडं तोटी दानि योक्क लिंक प्रति वीडियो डिस्क्रिप्शन लो मीकु इव्वडं जरुगुतुंदि अंटे चूसे आसक्ति उन्न वाळ्ळु चूस्तारु लेदंटे लेदु एं बलवंतमेम लेदु आ एडव भागं वाळ्ळु तयारु चेसि अप्लोड चेयडं वल्ल दानिकि कोंत समयं नेनु केटायिंचि वाळ्ळतो कोंचें अंटे गैडेंस इव्वडं वल्ल निन्न चेयलेकपोयानु మరొక రెండు మూడు రోజుల్లో బహుశా ఆఖరి మరియు ఎనిమిదవ భాగం వాళ్ళు అప్లోడ్ చేయబోతున్నారు. అక్కడితో సినిమా పూర్తవుతుంది. మరి మీరు ఎంతమంది ఆసక్తి ఉందో ఎంతమంది ఫాలో అవుతున్నారో లేదో నాకు తెలియదు. అయినా కూడా చెప్పడం నా ధర్మం కాబట్టి వాళ్ళు అడుగుతున్నారు అనే ఒక ఇదితో నేను పనిచేశాను కాబట్టి ఆ సినిమాకి నా సూపర్విజన్లో జరిగింది కాబట్టి ఇన్నిసార్లు చెప్తున్నాను. దయచేసి విసుక్కోకండి. చాలా గొప్ప ప్రయత్నం, చాలా మంచి ప్రయత్నం. అదేంటంటే ఇప్పుడున్న రకరకాల కొత్త సినిమాలు ఓటీటీలో వస్తున్న సినిమాల వల్ల ఇది ఎక్కువ మందికి తెలియకపోవడం వల్ల నేను ఇన్నిసార్లు చెప్పడం జరుగుతుంది తప్ప మరేమీ కాదు. సో ఆసక్తి ఉన్నవాళ్ళు చూడండి, చూసి మీ అభిప్రాయాలను తెలియజేయమని కూడా వాళ్ళు అడుగుతున్నారు. నాకు చెప్పారు చాలాసార్లు, కామెంట్స్లో మీ అభిప్రాయం తెలియజేయండి. అన్ని భాగాలు చూడండి, మొదటి నుంచి చూడని వాళ్ళు ఉంటే అన్ని భాగాలు చూడండి. సో ఏడవ భాగం అప్లోడ్ అయింది, మరికొన్ని రోజుల్లో ఆఖరి మరియు ఎనిమిదవ భాగం అప్లోడ్ అవుతుంది, దాంతో సినిమా పూర్తవుతుంది. ఇప్పుడు మనం ఈ పాటలోకి వచ్చేద్దాం. మూడవ భాగం ఒకసారి శృతి రాగం. ఇక్కడ మనకి ప్రధానంగా ఇంకా ఆఖరి భాగంలో పాట చివరి పోర్షన్లో కీరవాణి మైనర్ స్కేల్ మాత్రమే వినబడతాయి. నీటు సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ఈ భాగంలో మూడవ సంగీతం నుంచి మనం కొనసాగించాలి. మళ్ళీ సితార్ ప్లస్ సరోద్ అద్భుతమైన కాంబినేషన్. అందులో మనకి వచ్చేటువంటి ఈ బిట్ సగరి మగ పమ పగరి సస నిగస నిద నీస అది బిట్. విడివిడిగా వాయించాను. గమకం వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే సారీ సారీ మళ్ళీ చూద్దామా. ఇది సితార్ సరోద్. ఇది అవుతూ ఉండగానే మనకి స్ట్రింగ్స్ మీద ఒక బిట్ వస్తుంది, అది చూద్దాము. గమ పద పద నీ సా నీ సరిగ సరిగ దాప అంతే. దీని తర్వాత మనకి రెండో చరణం మొదలవుతుంది. నిడివి ఎక్కువ లేదు ఈ భాగంలో. నేను చేస్తున్నటువంటి పాట నిడివి చాలా తక్కువ ఉంది. అంటే రెండు నిమిషాలు ఉన్నప్పటికీ కొత్తగా చేయాల్సినటువంటి బిట్స్ చరణంలో భాగాలు అయితే ఏమి లేవు. కానీ నేను ఇంతకుముందు చెప్పినట్టుగా నిడివి తక్కువ ఉన్నా కానీ చాలా గొప్ప వర్క్, చాలా గొప్ప సబ్జెక్ట్ దొరుకుతుంది మనకు పాత పాటల్లో, ఇలాంటి ఆణిముత్యాల్లో. అందుకని దీనికోసం ప్రత్యేకంగా ఈ మూడవ భాగం చేయడం జరిగింది. ఇప్పుడు రెండో చరణంలో మొదటి చరణంలో చిన్న తేడా ఉంది.
రెండో చరణం మొదటి ఫ్రేజ్ పాడగానే కీరవాణి తరఫ్ ఇచ్చారు, ఆ తరఫ్ చూపించేస్తాను. తర్వాత మన వాయిస్ టోన్లోకి వెళ్ళిపోవచ్చు. సితార్ తరఫ్ అయిపోయిన తర్వాత ఆ సితార్ తరఫ్ కీరవాణి మెట్లు ఇచ్చారు. ఇప్పుడు మనం వాయిస్ టోన్లోకి వెళ్ళిపోదాం. అయితే ఫస్ట్ ఫ్రేజ్ పాడిన తర్వాత ఆ కీరవాణి తరఫ్ వచ్చింది. దాని తర్వాత ఇది మొదటి చరణంలో లేదు, అనగానే కీరవాణి తరఫ్ మానించి గా స్లైడ్ మగ. అనగానే కోరస్ స్టార్ట్ అవుతుంది. ఆ కోరస్ మొత్తం మీకు చూపించేస్తాను. అని కోరస్ అని లతా గారు ఒక లైన్ పాడాక ఆ కోరస్లో నోట్స్ మారుతాయి. అలా ఇచ్చారు. సో ఈ కోరస్ మీద ఏ లైన్ వస్తుందో మళ్ళీ ఇప్పుడు వాయిస్ టోన్లో ప్లే చేసి చూపిస్తాను. లతా గారు పాడింది, అది ఎక్కడంటే ఆ కోరస్ పా అని స్టార్ట్ అవగానే అంటే మొదటి చరణంలో ఉంది కదా, సారీ అక్కడ కాదు, ఎక్కడ వస్తుందంటే ఇది అది పగరి మగపమపనని అక్కడ ఇలాంటిదే సిమిలర్ ఫ్రేజ్. ఆ ఫ్రేజ్ని ఇక్కడ కొంచెం మార్చారు. పగరి మ అని అక్కడ వస్తే సగరి పగరి, ఓకేనా? తర్వాత నాని 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 అని వస్తుంది. అక్కడ మనకి కోరస్ మారింది కదా, పాదమా అద్దా మా మా దగ్గర రాగానే మగ మగ గగరి సరి గగ ఆ లైన్ వస్తుంది. అది మొదటి చరణంలో ఉన్నదే, తేడా లేదు. తర్వాత చిన్న సంగతి ఉంది, అది చూద్దాము. సరిని సగ సగ సరి ఇదేం లైన్ అంటే ఫస్ట్ చరణంలో అట్లా వస్తుంది అక్కడ. గుర్తుందా? దాన్ని ఇక్కడ సంగతి వేసి కొంచెం మార్చారు. ఇది తేడా. అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఎండ్ పల్లవి అంటే ఆఖరి పల్లవి ఈశ్వరి సత్యహే అంటే లతా గారు పాడతారు. ఇది ఇది లతా గారు పాడుతుండగా వెనకాల రెండో ఫ్రేజ్ మీద దాని మీద అని కోరస్ పాడతారు. అంటే రెండు మెలోడీస్ ఒకేసారి వచ్చినట్టు అనమాట. అర్థమైందా మీకు? ఆ రెండో ఫ్రేజ్ లతా గారు మొదలు పెట్టగానే వెనకాల కోరస్ మీద నా సత్యం శివం సుందరం సుందరం ఆ లైన్ వస్తుంది. అయిపోయాక మళ్ళీ లతా గారు పల్లవి పాడుతున్నప్పుడు వెనకాల కోరస్ చాలా అద్భుతంగా ఉంది. ఆ బిట్ కోరస్ మీద ఎట్లా ఇచ్చారంటే
పై ఆక్టేవ్లో మళ్ళీ దేని మీద సత్యం శివం సుందరం అని లతా గారు పాడుతుంటే వెనకాల వచ్చేటువంటి కోరస్ అన్నమాట ఇది. ఓకేనా? ఇక ఆఖరుగా లతా గారు ఒక రాగం పాడతారు, దాంతో పాట పూర్తవుతుంది. సరి గరి గరి సగరి గ మపద మ గ మ గ. ఓకేనా? మళ్ళీ చూద్దాం ఇది. తర్వాత గరి గరి సరి గ ప మ ప ద ప మ గ గ ప మ ప మ గ రి రి మ గ మ గ రి స. ఇది రెండో సంగీతంలో వచ్చిందే, అది మళ్ళీ వచ్చిందన్నమాట ఇక్కడ. అంతే, ఇక్కడ ఏమవుతుందంటే రెండో సంగీతం చివరిలో ఒక హమ్మింగ్ పాడతారు లతా గారు, అది మళ్ళీ ఒక 4-5 సార్లు రిపీట్ చేస్తారు, అక్కడతో పాట పూర్తయిపోతుంది. అంతే, అక్కడతో పూర్తయిపోతుంది. ఒకసారి చరణం వాయించాలనే ఉద్దేశం కాదు, పల్లవిలో అక్కడ చివరిలో అది ఎక్కడ వస్తుందంటే చరణం చివరిలో, సారీ చిన్న ఎక్స్ట్రా గమకం. అంటే ఫస్ట్ చరణంలో ఎట్లా ఆపారంటే అని ప్లెయిన్గా ఇచ్చేసారు, ఇక్కడ రెండో చరణం ఎండింగ్ ఏంటంటే గమకి ఒక చిన్న గమకం యాడ్ చేసి గమ రిగస ప్లెయిన్గా కాకుండా అట్లా ఇచ్చారు. అది మీకు చెప్పాలనుకున్నాను, పల్లవి కాదు, సారీ. సో అయిపోయింది, ఈ పాట పూర్తయినట్టే. ఇది మనం ఏ కేటగిరీలో చేసాం, ఏ వర్గంలో అంటే వరుస సంఖ్య. తర్వాతి పాట ఖచ్చితంగా అధిక ప్రాధాన్యత వర్గంలో వస్తుంది. అయితే ఈ మూడవ ఆఖరి భాగాన్ని మనం సమ్మరైజ్ చేయాల్సి వస్తే, మూడో సంగీతంతో మొదలెట్టాను ఈ భాగం. సితార్ సరోద్ మీద అద్భుతమైన బిట్టు, దాని తర్వాత స్ట్రింగ్స్ బిట్టు, దాని తర్వాత చరణం, రెండో చరణం స్టార్ట్ అవుతుంది. రెండో చరణంలో చిన్న చిన్న మార్పులు అంతే, మొదటి చరణానికి దీనికి తేడా చూపించాను. ఒక కీరవాణి తరఫ్ ఇచ్చారు, అలాగే లతా గారు పాడిన దాంట్లో చిన్న చిన్న రాగాలు గమకాలు తేడాలు ఉన్నాయి, అవన్నీ చూపించాను. కోరస్ ఒకటి యాడ్ అయింది, ఫస్ట్ చరణంలో ఉండదు అది, కోరస్ మీద నోట్స్ వస్తాయి. తర్వాత ఒక సంగతి చూపించాను చివరి లైన్లో. తర్వాత మళ్ళీ లతా గారు కోరస్ పాడడం కౌంటర్ పాయింట్లకు, రెండు మెలోడీస్ పక్క పక్కన వస్తాయి. తర్వాత మళ్ళీ కోరస్ వస్తుంది లతా గారు ఆఖరి పల్లవి పాడుతున్నప్పుడు. ఇంకా చివరిగా లతా గారు ఒక రాగం పాడతారు, ఆ రాగం అయిపోయిన తర్వాత మళ్ళీ రెండో సంగీతంలో ఉన్నటువంటి హమ్మింగే మళ్ళీ దానికి జాయిన్ అవుతుంది. చివరిలో మళ్ళీ ఆ హమ్మింగ్ ఒక 4-5 సార్లు పాడితే అక్కడతో పాట పూర్తయినట్టు. మళ్ళీ రేపు, మళ్ళీ రేపే చేయగలుగుతానో లేదో తెలియదు, కొత్త పాట. ఎందుకంటే
ఆ సినిమా తాలూకా ఆఖరి భాగం అప్లోడ్ ఉంది కాబట్టి కొంచెం నేను వాళ్ళకి నా సహాయ సహకారాలు ఇస్తున్నాను కాబట్టి కొంచెం వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి. రేపు చేయలేకపోయినా ఏమనుకోకండి, మళ్ళీ ఎల్లుండో లేదా ఒక 2-3 డేస్ తర్వాత ఖచ్చితంగా అధిక ప్రాధాన్యత వర్గంలో కొత్త పాటతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.